నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్9 టీవీ. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలోని తిమాజు కండ్రికలు దుర్గా మల్లికార్జున దేవస్థానంలో త్రయాహక దీక్షలు వైభవంగా జరిగాయి. ధ్వజస్తంభరోహణం, నవగ్రహాల ప్రతిష్ట, శాంతి కళ్యాణాలను వేద పండితుల మంత్రాలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆది దంపతుల శాంతి కళ్యాణాన్ని భక్తులు విశేషంగా తిలకించి పరవశించారు. గత 5 సంవత్సరాలుగా దేవాలయ అభివృద్ధికి సహకరిస్తున్న ఆలయ కమిటీకి దాతలకు ఆలయ కమిటీ చైర్మన్ ప్రసాద్ ధన్యవాదాలు తెలియజేశారు. असल रात दक्षिणामूर्तने ఆవాహన చేస్తారు. ఆ మంత్రాన్ని కూడా చెప్పుకొని స్వామికి గ్రంథిగా కట్టుకుంటున్నాం మనం. సుదినం తదేవ తారా బలం చంద్ర బలం తదేవ బలం దైవ బలం తదేవ లక్ష్మి సమహూర్తకాలే సూర్యు అభ్రాదృగ్నేం కరుణాపదగ్నేం బృహస్పతే ఇంద్రాపురావిత్రీం లక్ష్మీ నామస్కే ఆరాధన చేసుకున్నాం. ఆదౌ ప్రథమ పూజ్యే వినాయకః అంట కల్పమంతా కూడా ప్రారంభమైన సందర్భంలో చిన్న మాట చెప్పారు. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. ఒకనొక సందర్భంలో అమ్మవారు యుద్ధానికి వెళ్తూ కూడా గణపతిని పిలిచి, నాయనా నిన్ను ఆరాధన చేసి నేను యుద్ధానికి వెళ్తున్నాను, ఎంత సంహారం చేసినా సంహారం జరగట్లేదు రాక్షసులు, కాబట్టి ఏ ఆటంకం జరగకుండా నువ్వు ముందుండవయ్యా అని గణపతిని ఆరాధన చేసి చక్కగా ఆ లలితా పరమేశ్వరి ఆ దుర్గా పరమేశ్వరి యుద్ధానికి వెళ్తారు. అట్లాగా మనం ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా గణపతి యొక్క ఆరాధన చేసుకుని స్వామి యొక్క అనుగ్రహం తీసుకొని తల్లిదండ్రులకు పెళ్లి చేస్తున్నాం. స్వామి యొక్క అనుగ్రహం తీసుకొని వారి తల్లిదండ్రులకు వివాహం చేస్తున్నాం మనం. గణపతి విఘ్న వినాయకుడు అని అర్థం.
కాబట్టి ఆ పూజన చేసుకున్నాం మనందరం కూడా. ఎంత అదృష్టవంతులు అంటేనండి, నేత్రములు చాలా పుణ్యం చేసే మన కళ్ళు, మన కళ్ళు చాలా పుణ్యం చేసాయి. దేనికంటే ధర్మ కార్యాన్ని చూడటం చాలా. అందరికీ నమస్కారం. 2017 జూలై నెలలో ఈ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం స్థాపించి కుంభాక్షరి కల్పించాము. అదేవిధంగా ఈ 5 సంవత్సరాలు దసరా మహోత్సవాలు అయితేనేమి, శివరాత్రి అయితేనేమి ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ వెంత భక్తుల సహకారం అందరూ అందించారు. అలాగే ఈ సంవత్సరం అనగా 2023 ఈరోజు ఎంత డేట్, ఈరోజు 23 తేదీ రోజు ధ్వజస్తంభ నిర్వహణ నవగ్రహాలు దక్షిణామూర్తిని నిర్మించి దానికి అందరూ సహకరించారు. అదేవిధంగా దాతలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ప్రతి ఒక్కరి విషయంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి అందరికీ, ఈ గుళ్ళో ప్రతి ఒక్కటి జరిగిన అనుకున్నది అమ్మవారు దర్శిస్తూ అందరి కోరికలను నెరవేరుస్తూ ఇంకా ఎంతో విధంగా అందరికీ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.